السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين. أنت كرنا ميو أبار كوبا سيرد أين الله عز وجل شبه نام تو كارمستنانو సర్వస్తోత్రాలు పొగడ్తలు ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లా అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. భూమిని ఆకాశాన్ని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కేవలం 6 రోజుల్లో సృష్టించారు. ఆ తర్వాత అడిషిపైన ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అల్లా అజ్జవజల్లా మనందరి సన్మార్గం కొరకు ఈ ప్రపంచంలోకి ఎంతో మంది ప్రవక్తలను ప్రవహింపజేశారు. వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమన్లారా, మిత్రులారా, విద్యార్థిని విద్యార్థులారా, చూడండి, స్పష్టంగా అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. ప్రవక్త గారు మీరు ప్రజలకు తెలియచేయండి. సూరా కహఫ్ చదవండి, 18వ సూరాలో 110వ వచనం ఆఖరి వచనం. కుల్ ఇన్నమా అన బషరు మిస్లుకుం యూహా ఇలై. సుబ్హానల్లాహ్. ఇక్కడ అన్నారు ఇక్కడ, ఓ ప్రవక్త మీరు తెలియచేయండి, నేను కూడా మీలాంటి మానవున్నే. ఇన్నమా అన బషరు మిస్లుకుం యూహా, నేను మానవుణ్ణే, మీలాంటి మానవుణ్ణే. యుహా ఇలయ్య, కానీ మీలో నాలో ఉన్న తేడా ఏంటి, నాపై వహీ చేయబడుతుంది, వహీ అనేది అవతరింప చేయబడుతుంది. సుబ్హానల్లాహ్. స్పష్టంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట అల్లాహు తాలా తెలియచేశారు, ప్రవక్త తెలియచేయండి, నేను కూడా మీలాంటి మానవుణ్ణి మాత్రమే. అదేవిధంగా సూరే అంబియాలో 34వ సూరాలో అల్లాహ్ తాలా తెలియజేయగలిగింది, వమా జఅల్నా లిబషరిన్ మిన్ కల్బిక్ మిన్ కబ్లికల్ ఖుల్ద్ అఫఇన్ మిత్త ఫహుమ్ల్ ఖాలిదూన్. మేము ఏ మానవుడికి కూడా చిరకాలం ఉండేటటువంటి ఒక అవకాశాన్ని, వయస్సును మేము ఇవ్వలేదు మీకంటే ముందు. ఫఇన్ మిత్త, మీరు మరణిస్తే ఫహుమ్ల్ ఖాలిదూన్, ఇంకా మిమ్మల్ని దేశించే వాళ్ళు లేదా ఈ ప్రజలందరూ కూడా ఎప్పటికీ చిరకాలం జీవించి ఉంటారా అని ప్రవక్త గారు జరిగింది. అంటే మీరు కొట్టడము జరుగుతుంది, మరణించడము కూడా జరుగుతుంది మానవుల్లాగానే. అలానే మానవులందరూ కూడా పుడతారు, చనిపోతారు. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఇహలోకంలో ప్రపంచంలో శాశ్వత జీవితం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి లిబషరిన్ అని ఇక్కడ చెప్పడం జరిగింది, మీలాగానే అందరూ కూడా ప్రవక్తలు కూడా మానవులే, మీకంటే ముందు వచ్చిన జాతులు కూడా వాళ్ళు మానవులే, మీరు కూడా మానవులే, మీరు కూడా చనిపోతారు అనే విషయం ఇక్కడ తెలపడం జరిగింది. అల్లాహు అక్బర్. అంతేకాకుండా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనలాగానే సాధారణ మానవులాగానే ప్రవక్త గారు కూడా బజార్లోకి వెళ్ళేవారు, మార్కెట్ లోకి వెళ్ళేవారు, బిజినెస్ చేసేవారు, తిరుగుతూ ఉండేవాళ్ళు. దీన్ని చూసిన వాళ్ళు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు, అకారు మహాద రసూల్ యాకులు ఏంటి ఈ ప్రవక్త ఎలా ఉంటాడా, మాతో పాటుగా భోంచేస్తారు మాలాగానే, మరి మాలాగానే బదాలలో తిరుగుతూ ఉంటారు, ఇలా చేస్తారు ప్రవక్త అంటే ఇలా ఉంటారా. ప్రవక్త అంటే ఆయనకు దైవదూత రావాలి, ఆయనకు పెద్ద పెద్ద తోటలు ఉండాలి, చాలా ధనం ఉండాలి అని భావించేవారు. కాదు, అలా ఉండే వ్యక్తి ప్రవక్తగా ఉండడు. ప్రవక్త అంటే మీలాంటి మానవుడే, మీలాగానే ఉంటాడు అనే విషయానికి అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. సోదర సోదరి మల్లారా, మీకు అందరికీ తెలుసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి బయోపిక్, మనం ఎప్పుడైతే బయోగ్రఫీ చదువుతామో జీవిత చరిత్ర చదువుతాం, మొట్టమొదటిగా మీకు తెలిసే ఉంటుంది ప్రవక్త గారి యొక్క వంశవారి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్రాహీం అలైహి సలాం గారి యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇస్హాక్ మరియు ఇస్మాయిల్. మరియు ఇస్హాక్ ఇస్మాయిల్ సంతతిలో నుండి వీళ్ళు అరబ్బులు అందరూ పుట్టారు. ఈ అరబ్బుల్లో నుండి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. చూడండి, ఇక్కడ అదనాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అదనాన్ ఒక కుమారుడు మాదన్, మాదన్ యొక్క కుమారుడు నజ్జార్, నజ్జార్ యొక్క కుమారుడు ముజర్, ముజర్ యొక్క కుమారుడు ఇలియాస్, ఇలియాస్ యొక్క కుమారుడు ముదరక్, ముదర యొక్క కుమారుడు హుజైమా, హుజైమా యొక్క కుమారుడు కినానా, కినాన్ యొక్క కుమారుడు నదర్, నదర్ యొక్క ఫహర్ యొక్క కుమారుడు మలిక్, మలిక్ యొక్క కుమారుడు గాలిబ్ యొక్క కుమారుడు లూయి, ఆ తర్వాత ఆయన కుమారుడు కార్, ఆయన కుమారుడు ముర్రా, ఆయన కుమారుడు కిలాబ్, ఆయన కుమారుడు కసీ, ఆయన కుమారుడు అబ్దు మునా,
ఆయన కుమారుడు హాషిం, హాషిం యొక్క కుమారుడు అబ్దుల్ ముత్తలిబ్, అబ్దుల్ ముత్తలిబ్ యొక్క కొడుకు అబ్దుల్లా, అబ్దుల్లా కుమారుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అమషోలి అంటే దీన్ని నేను వెనక నుండి చెప్పాను. నేను ఇస్మాయిల్ అలైహిస్సలాం నుండి అరబ్ యొక్క అరబు అరబ్ నుండి ఆదం నుండి అదనాన్ నుండి మాద నుండి ఇలా నేను వెనక్కి చెప్పాను మీకు. దాన్ని మనం ఇక ఎలా చదువుతాము, మొహమ్మద్ బిన్ అబ్దుల్, అబ్దుల్లా బిన్, అబ్దుల్ ముత్తలిబ్ బిన్, హాషిం బిన్, అబ్దుల్ మునాబ్ బిన్, కసీ బిన్, కిలా బిన్, ముర్రా బిన్, కాబ్ బిన్, లూయి బిన్, గాలిబ్ బిన్, తహర్ బిన్, మలిక్ బిన్, ఇలా మనం చదువుతుంటాం. అంటే వంశవళి అనేది ఉంది. కాబట్టి చెప్పండి, ఆయన ఆయన వెలుగుతో పుట్టించబడ్డారు, కాంతితో పుట్టించబడ్డారు అనే మాటకు ఏమైనా నౌజ్ బిల్లా అర్థం ఉంటుందా? ఆయన మానవులు. ఆయన ఒక తండ్రి అబ్దుల్లా గారు, తల్లి ఆమీనా, తాత అబ్దుల్ ముత్తలిబ్, వినతండ్రి గారు అబూ తాలిబ్, అబ్దుల్లా, అబ్బాస్, హంజా ఉన్నారు. ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా గారు, సౌద ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు భార్య మనులు ఉన్నారు, సహచరులు ఉన్నారు, అబూబకర్ అందరు సహచరులు ఉన్నారు. అంటే ఆయన మానవుడు అని చెప్పడానికి అందరూ పూర్తి జీవిత చరిత్ర ఉంది. ఇలా మనము చెబుతూ ఆమినా కే లాల్ అని నౌజ్ బిల్లా ఈ రోజు బిదాతిలే ఖవారిలో చదువుతారు. ఖవాలి పాటల్లో ఆమినా కే లాల్ అని, ఆమినా కే లాల్ అంటే ఆమినాకు కుమారుడు అని పలుకుతారు. మరి ఆమినా కే లాల్ కుమారుడు అయితే, మరి ఆమిన తల్లి అయినప్పుడు ఆయన కుమారుడు అయినప్పుడు ఇద్దరు మానవులు కదా, మరి కాంతి ఎలా అవుతారు నౌజ్ బిల్లా? ఇలా తప్పుడు అజ్ఞానం ఉన్నది. ఎవరైతే బిదాతులో పాల్గొంటారో వారికి అవివేకం వల్ల చేస్తారు, జ్ఞానాన్ని ఉపయోగించుకోరు. ఆధారాలు ఏంటి, ఖురాన్లో ఏముంది అని చూసుకోరు నౌజ్ బిల్లా. ఇదే ఒక అవివేకం అవుతుంది. ఇది వివేకానికి వ్యతిరేకం. మీద బిదాతులు ఎవరైతే చేస్తారో, ధర్మంలో లేని విషయాలు చేస్తారో, కొత్త పోకడలకు నవీన మార్గాలు తొక్కుతారో, అలాంటి వారికి జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానము అవివేకాన్ని చూపి, అజ్ఞానం అనేది అవివేకంగా చేస్తుంది. అందుకని ఇలాంటి మాటలు మాట్లాడతారు, రెండు మాటలు మాట్లాడతారు. ఆమెనాకి ఇల్లాలని ఇక్కడ అంటారు. అంటే ఆమెనా ఒక ముద్దుల కుమారుడు ద్వారాలు పట్టి మొహమ్మద్ అని చిన్నప్పుడుగా ఆ మాటలు అంటారు. మళ్ళీ ఆయన అల్లాకి అల్లాకి నూర్ అని అంటారు. అల్లాకి నూర్ ఎలా అవుతారు నౌజ్ బిల్లా? తప్పు. కాబట్టి ఆయన పూర్తి జీవిత చరిత్ర మనకు ఉంది. సుబ్హానల్లా. ఆయన బాల్యంలో ఆయన చిన్న వయసులోనే అనాథయ్యారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. తర్వాత తన పుట్టిన కొన్ని నెలలకి తల్లి చనిపోయింది. 6 ఏళ్ళు తాత చనిపోయారు. తర్వాత చిన్న తర్వాత అబూ తాలిబ్ గారు పెంచి పోషించారు, వ్యాపారం నేర్పారు. ఆ తర్వాత అల్హమ్దుల్లా 40 సంవత్సరాల వయసులో, 25 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. 40 సంవత్సరాల వయసులో నబూవత్ వచ్చింది. ఇలా అన్ని విషయాలు ఉన్నాయి అల్హమ్దుల్లా. కాబట్టి ఇక్కడ ఆయన మానవులి అనే విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకోవాలంటే సోదరులారా, నౌజు బిల్లా, అజ్ఞానం ఏదైతే ఉంటుందో, జహాలత్ జహల్ ఏదైతే ఉంటుందో, ఇది మానవుణ్ణి ఆలోచింపచేయదు. అవి ఏంటి, కేవలము ఒక ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. అందుకోసం ఈ రోజుల్లో మీలాదు నబి అని అవి ఇవన్నీ చేస్తున్నారు కదా, బిదాత్లు అని. ఇవన్నీ కారణం కూడా ఇదే. ఇక మీరు చూడండి, ఖురాన్ స్పష్టంగా ఉంది బషర్ అని. అంతేకాకుండా అబ్దుహు, చూడండి నేను చెప్పాను ఇప్పుడు, అషహదు అన్న ముహమ్మద్ అన్ అబ్దుహు రసూలు. కాబట్టి ఆయన అల్లా ఒక దాసుడు, అంటే మానవుడు. మానవులు ఆయన, మానవుల్లో నుంచే తన దాసుడు ఆయన, అల్లాను ఆరాధించే వాళ్ళు. అదే విషయాన్ని అల్లా కదా అబ్దు అనే పదాన్ని కూడా అల్లాహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అబ్దు అనేది అంటే అబ్దుల్లా అనడం అనేది, అల్లా ఒక దాసుడు అని పిలవడం కంటే ఒక మనిషికి ఇంతకంటే గొప్ప హోదా ఏదీ లేదు. వింటున్నారా? ఒక మనిషికి, మీకు నాకు ప్రవక్తలకు అందరికి కూడా అల్లా ఒక దాసుడు, అల్లా ఒక దాసుడు అని చెప్పుకోవడం అనేది ఇదే గొప్ప హోదా. దీన్ని మించినటువంటి ఒక విధేత కాని, గౌరవం కాని ఇంకేదీ లేదు. అందుకోసమే అల్లాహు తఆలా అబ్దుహు అని తన దాసుని ఉద్దేశించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి ఖురాన్ లో చెప్పడం జరిగింది. చూడండి, సూరే కహఫ్ 18 సూరాలను ముందు వాక్యం చూడండి. అల్హమ్దులిల్లాహిల్లజి అన్జల అలా అబ్దిహి లియకూన అబ్దిహి కితాబ వలమ యజ్అల్లహు ఇవజ. సర్వ స్తోత్రాలు అల్లాహ్కే, ఎవరైతే తన దాసుడిపైన గ్రంథాన్ని అవతరింపజేశారో మరి అందులో ఎలాంటి వక్రతను కొంచెం లేదు. అబ్దిహి అని ఉంది, అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే, కానీ ఇక్కడ అబ్ద్ అనే పదం ఉపయోగించబడింది. అల్హమ్దులిల్లాహిల్లజి అన్జల అలా ముహమ్మద్ అనే మాట రాలేదు ఇక్కడ, అలా అబ్దిహి తన దాసుడిపైన. అదే విధంగా అల్లాహు తఆలా సూరే ఫురఖాన్ 20-25 వచనంలో కూడా చెప్పడం జరిగింది, తబారకల్లజీ నజ్జల ఫురఖాన అలా అబ్దిహి లియకూన లిల్ఆలమీన్ నజీరా.
الحمد لله شبكارا نودي أوكا الله شبكارا نودي يبرد تانا داسو لبينا فرقان هو سطيا أساتيا لا بيتو راينا وتر بديسارو ملوس ما نقولن تركي سكر لو كواصلنا هيتري بتشيرا غوربو هذه بيدنغا مبي تومي دو سورا سورة زمر لو مبي أرو بتشيرا الله تعالى أليس الله بكافين عبدا అంటే ఈ అబ్ద అంటే అల్లాహ్ కాదు ప్రవక్త ముహమ్మద్ ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది నా ఈ దాసుడికి అల్లాహ్ సరిపోడా అల్లాహ్ తాలా ఈ ముహమ్మద్ను అంటే ప్రవక్త గారికి సరిపోతాడు అనే విషయాన్ని పట్ల చెప్పడం జరిగింది ఇక సూర నజ్ములు పదవచనములో కాబట్టి అల్లాహ్ తాలా ఏదైతే వహీ చేయాలో అది తన దాసుల వైపుకు వహీ చేశారు ఖురాన్ అవతరింప చేశాడు అని ఉంది అబ్ద అనే పదం వచ్చింది ఇంక అంతేకాకుండా ఎక్కడైతే మిఆరాజ్ సంఘటన జరిగిందో 17వ సూర సూర ఇస్రా బనీ ఇస్రాయిల్ సుబ్హానల్లాహి అస్రా బిఅబ్దిహి లైలా మినల్ మస్జిదిల్ హరామ్ ఇలల్ మస్జిదిల్ అక్సా సుబ్హానల్లాహ్ చూడండి ఆ అల్లాహ్ ఎంతో పవిత్రుడు ఎవరైతే తన దాసుడిని మస్జిద్ హరామ్ ని మస్జిద్ అక్సా వరకు తీసుకెళ్ళాడు అని సుబ్హానల్లాహ్ కాబట్టి సోదర సోదరిమల్లారా అబ్ద్ అల్లాహ్ దైవ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన మనలాంటి మానవులే మరియు అల్లాహ్ యొక్క దాసుడు అంటే ఆయన కూడా అల్లాను ఆరాధించేవాడు ప్రవక్త అంటే మొట్టమొదటిగా అల్లాహ్కు విధేయత చూపేవాడు ఇప్పుడు ఒక వాక్యం అవతరింపజేసి అల్లాహ్ తాలా అవతరింపజేశారు కాబట్టి దాన్ని మొట్టమొదటిగా విధేయత చూపాల్సింది ఆచరించాల్సింది ప్రవక్తపైనే బాధ్యత ఉంది కాబట్టి అందుకోసమే అన్న అవ్వలుల్ ముస్లిమీన్ అనే పదం ఖురాన్లో వస్తుంది అన్న అవ్వలుల్ ముస్లిమీన్ అంటే నేను మొట్టమొదటిగా విధేయత చూపేవాడిని నేనే అని అంటే ఎందుకంటే ప్రవక్త గారి పైన వచ్చిన ఆజ్ఞ ప్రవక్తకే ముందు వస్తుంది ఆ తర్వాత ప్రవక్త ఆచరిస్తూ మనకు తెలియజేస్తారు కాబట్టి ముహమ్మద్ రసూలుల్లాహ్ మనం అంటున్నామో ఈ యొక్క కలిమాలో కలిమే రిసాలతులో మనం మొట్టమొదటిగా విశ్వసించాల్సింది ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క దాసుడు అంటే మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అల్లాహ్ తాలా ఆయన ఎన్నుకున్నారు వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ముహమ్మద్ ప్రవక్త గారు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు అల్లాహ్ తాలా ఆయన ఎన్నుకున్నారు 40 సంవత్సరాల వయసులో హిరా గుహలో అల్లాహ్ తాలా జిబ్రీల్ అలైహిస్సలాం పంపి ఖురాన్ అవతరణ అనేది ప్రారంభించారు ఆ తర్వాత అల్హమ్దుల్లా ప్రవక్త అల్లాహ్ తాలా తన అల్లాహ్ తాలా ఏదైతే అవతరింపజేస్తారో దాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలకు అందచేసేవారు قل يا أيها الناس إني رسول الله إليكم جميعا سورة أعراف لو نوتا أبي إمدا وجنم الله تعالى عندنا بنشار أو بروكا مير ميغوري تدري تشين دي أنت أنا أو بروكا أو నేను మీ అల్లా తరపు నుండి మీ ప్రభువైన అల్లా తరపు నుండి మీ అందరి వద్దకు వచ్చిన ప్రవక్తను అని అదేవిధంగా మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం వలాకి రసూలుల్లాహి వ ఖాతబున్ నబియ్యీన్ 33వ సూర 40వ వచనం తెలుపడం జరిగింది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలోని ఎవరికి పురుషులకు ఆయన తండ్రి కాదు ఎందుకంటే ఆయన మగ సంతానం అనేది ప్రవక్తకు లేదు ఎవరైతే కాసిం అబ్దుల్లా ఇబ్రాహీం ముగ్గురు మగ సంతానం ఏదైతే కలిగిందో వాళ్ళు బాల్యంలోనే మరణించడం జరిగింది కాబట్టి మీ మగవారిలో ప్రవక్త ముహమ్మద్ ఎవరికి తండ్రి కాదు ఆయన వలకి రసూలుల్లాహ్ అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ఈ యొక్క ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే వారు అని చెప్పడం జరిగింది ముహమ్మదు రసూలుల్లాహ్ వల్లదీన మఅహు వషిద్దాఉ అలల్ కుఫారి రుహమాఉ బైనహుం కాబట్టి ఇక్కడ సూర ఫతహ్ లో 48వ సూర 29వ వచనంలో కూడా అల్లాహ్ చెప్పిన ముహమ్మదు రసూలుల్లాహ్ ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త సోదర సోదరిమల్లారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులందరినీ ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని హెచ్చరించారు లఅనల్లాహుల్ యహూద వన్నసారా అల్లాహ్ తాలా యూదుల పైన క్రైస్తవుల పైన శపించుగాక తన శాపాన్ని కురిపించుగాక ఎందుకంటే వాళ్ళు తమ ప్రవక్తల సమాధుల్ని ఆరాధనా స్థలాలుగా చేసుకున్నారు లా తుతురూనీ కమా అతుతిన్ నసారా ఈసా ఇబ్ను మర్యం ఏ విధంగానైతే క్రైస్తవులు యొక్క మరియము కుమారుడైన ఈసాను దైవ కుమారుడని ఒక దైవ ఒక దాస్యం నుండి
దాస్యత్వం నుండి ఒక అబ్దియత నుండి దాస్యం నుండి దాసు నుండి వీళ్ళు అల్లా కొడుకుగా చేసి స్థానాన్ని ఏ విధంగా పెంచారో అలా మీరు నా విషయంలో చేయకండి. ఇన్ని అబ్దుల్లాహి వ రసూలిహి ఫఖూలు అబ్దుల్లాహి వ రసూలిహి, నేను అల్లా ఒక దాసుని ప్రవక్తను కాబట్టి మీరు కూడా అల్లా ఒక దాసుడు ప్రవక్త అనే నన్ను పలకండి. ఈ స్థానాన్ని అల్లాహు తాలా నాకు ఇచ్చిన స్థానం ఏదైతే ఉందో ఈ స్థానాన్ని మించి నన్ను ఎత్తకండి, అలాంటి మాటలు మాట్లాడకండి, నా ఔన్నత్యంలో గౌరవంలో మీరు హద్దులు మీరకండి, అతిశయిల్లకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు సెలవిచ్చారు. అందుకోసమే మన కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలుహు అనే మాటలు మరి అల్హమ్దులిల్లాహ్ మనం ఎప్పుడైతే అదానిస్తామో అన్నింటిలో కూడా ఇది కలిమాలో ఒక రుకును భాగం కాబట్టి ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది.